నాయకుణ్ణి గెలిపించండి, అభివృద్ధిని ఆకాంక్షించండి అన్నారు భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ జాటోత్ హుస్సేన్ నాయక్. ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రానివ్వలేదని, మహబూబాబాద్ లో భూ బకాసురుడిగా పేదల భూములను వందల ఎకరాలు కబ్జా చేసి కోట్లు గడిస్తున్న ఎమ్మెల్యే భానుత్ శంకర్ నాయక్ పోలీసుల అండదండలతో మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలపై అనేక దాడులు చేయిస్తున్న శంకర్ నాయక్ 10 సంవత్సరాల పరిపాలనలో ఇండస్ట్రియల్ హబ్ గా మహబూబాబాద్ ను మారుస్తానని అన్నాడు. కానీ చేయకపోగా మహబూబాబాద్ ను భూ కబ్జాల హబ్ గా, గంజాయి హబ్ గా, ఇసుక దోపిడీ హబ్ గా మార్చాడు. పామాయిల్ ఫ్యాక్టరీ మహబూబాబాద్ కు తెచ్చేది పోయి వారు ఊరైన మైలారం కు తీసుకువెళ్లాడు. కవిత కూడా తక్కువేం కాదు, మిర్చి విత్తన శుద్ధి కర్మాగారం ను మరిపెడకు తీసుకెళ్లింది. అలాగే కాంగ్రెస్ నాయకుడు బలరాం నాయక్ గిరిజన యూనివర్సిటీని ములుగుకు తీసుకెళ్లాడని, ఇవన్నీ మహబూబాబాద్ లో నెలకొల్పి ఉంటే నిరుద్యోగ యువతకు అనేక ఉద్యోగాలు దొరికేవని, ముఖ్యంగా ఊరు ఊరు తిరిగే క్రమంలో రైతులు కోతుల వలన అనేక ఇబ్బందులకు గురి అవుతున్న కారణంగా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి కోతులను పట్టించి ఫారెస్ట్ ఏరియాల్లో వదిలేస్తానని మాట ఇచ్చారని, భారతీయ జనతా పార్టీని గెలిపించండి, అభివృద్ధిని ఆకాంక్షించండి అని హుస్సేన్ నాయక్ అన్నారు. దీనిలో భాగంగా రావిరాళ్ల గ్రామంలో పర్యటించారు. తాళ్లపల్లి వాసు, రాసా యాకిరెడ్డి, రాసా వెంకటరెడ్డి, తాళ్లపల్లి అశోక్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.